నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణస్వామి గారు. నమస్కారం అండి. 35వ మనీ మంత్రాకు వచ్చేసాం సార్. ఎస్, లాంగ్ రన్లో కూడా మీరు నేను ఇదే మనీ మంత్రాన్ని జనరేషన్స్ దాటుతూ వచ్చినా సరే ఇంకా చాలా చాలా చేయాలని. మన చాలా గ్రేట్ సబ్జెక్ట్ అండి, ఇంకా చాలా ఉంది. ష్యూర్ ష్యూర్ సార్, యూత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవ్వదలుచుకున్నాను, నేను ఇవ్వదలుచుకున్నాను, ఓపెన్గా చెప్తాను, ఇవ్వదలుచుకున్నాను. ఎవరి గ్రీన్ టాపిక్ అనమాట, మంచి టాపిక్, దీని మీద ఎప్పటికప్పుడు ఉత్సాహం వచ్చేలాగా చెప్తూ వస్తూ ఉన్నారు. 35వ మనీ మంత్రాలో అనంత మంత్రం ఏం చెప్పబోతున్నారు? ఇక్కడ మనం మాట ఏం చెప్పుకున్నాం అంటే, మనం ఏది కోరుకుంటే అది పొందగలుగుతాం. అవును. రెండోది, ఏదైతే ఎక్కువ కోరుకుంటామో దాన్ని ఆకర్షిస్తాం. బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ జనాలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆకర్షిస్తున్నారంటే రోగాలు, దరిద్రాలు. చూడండి ఎంత అసహ్యంగా ఉంది. గొడవలు, ఇంకా పనికిరాని చెత్త అంతా కోరుకుంటున్నారు. అవి ఎలా మనకు క్రియేట్ అవుతున్నాయి సృష్టిలో అనేది నేను మీకు చెప్తాను. ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా తక్కువ. ఎవరైనా ఒక డాక్టర్ వీధి చివరన ఎంబీబీఎస్ మాత్రమే ఉండేది మనకి. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఎలాంటి రోగాలైనా ఆయన దగ్గర తగ్గిపోయేది మనకి. మీకు ఇంకా చిన్న వయసు కాబట్టి మీకు ఐడియా ఉందో లేదో నేను చెప్తున్నాను. ఆ ఎంబీబీఎస్ దగ్గరనే సకల రోగాలు తగ్గేది. కానీ అక్కడ ఏమైపోయిందంటే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లైన్ కట్టలేక, అపరిశుభ్రత అక్కడక్కడ కనిపించిన దాన్ని ఓర్చుకోలేక, ఈ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూడా లైన్ కట్టలేక, జనాలు ఏం కోరుకున్నారంటే ఒక మంచి శుభ్రమైన హాస్పిటల్, వెళ్ళగానే హాయిగా ప్రశాంతంగా ఏసీ ఫ్యాన్లు బెడ్లు ఉండాలని కోరుకున్నారు. అందువల్ల ఈ కార్పొరేట్ హాస్పిటల్ వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్ ఎలా వచ్చాయంటే, జనాలు కోరుకోవడం వల్ల వచ్చాయి. ఎందుకంటే ఆ రష్ ఆ క్రష్ చూడలేక వీడు కోరుకున్నాడు, ప్రశాంతంగా ఒక హాస్పిటల్ ఉంటే బాగుంటుంది, మంచిది, మళ్ళీ చెవికి ఒక డాక్టరు, కన్నుకో డాక్టరు, ముక్కుకో డాక్టర్ ఉంటే ఇంకా బాగుంటుంది అని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు ఏ మీరు ఒక సిటీకి పోండి, ఈ డాక్టర్స్ది స్పెషల్ ఒక కాలనీ ఉంటుందండి, స్పెషల్ ఒక కాలనీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ తప్పు లేదు, వీళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు సృష్టించబడ్డారు. చూసారా, వీళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు సృష్టించబడ్డారు. ఇప్పుడు ఏ కొద్దిగా ఇంకేమైపోయింది, మన టీవీలో కూడా మొన్న కూడా నేను మనం చెప్పుకున్నాను వీడియోలో, టీవీలో ఒక 15 నిమిషాల హాస్పిటల్ గురించి, 15 నిమిషాల హాస్పిటల్ గురించి, ఆ కిడ్నీ సంబంధిత వ్యాధులు లేకపోతే అది ఇది ఇది వాటిని మనం చూస్తున్నాం. చూసినప్పుడు మన మైండ్లో ఫిక్స్ అయింది, ఓహో నా వయసు ఇంత, నాకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ఉంది కాబట్టి కిడ్నీ పాడైపోవచ్చు, పాడైపోయిందంటే హాస్పిటల్ వెళ్ళాలి. అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఆ ఫోన్ నెంబర్ కూడా రాసుకొని నోట్ చేసుకొని పెట్టుకుంటారు. అంటే మీరు ఏం చేస్తున్నారండి, ఆ యొక్క రోగాన్ని మీరు ఆకర్షిస్తున్నారు. అయిపోయింది, ఏదో ఒక వారం 10 రోజులు లేకపోతే ఓ 4 నెలలు కాగానే వీడు కిడ్నీ పెయిన్ వస్తుంది, లేదంటే ఎక్కడో వాపు వస్తుంది. దానికోసం వీడు ఎక్కడికి వెళ్ళాలి, ఫోన్ నెంబర్ ఆల్రెడీ రాజ్ చేసుకున్నాడు కదా, ఆ ఫోన్ నెంబర్ అవసరం వస్తుంది. అవసరంగానే డాక్టర్కి ఫోన్ చేయడం, అపాయింట్మెంట్ తీసుకోవడం, ఆడికి వెళ్ళగానే ఇంకా విచిత్రం ఏం జరుగుతుందంటే, కూర్చున్న దగ్గరే వాడు కూర్చోడండి, పక్కవాన్ని గెలుస్తాడు, నువ్వు ఎందుకు వచ్చినావు, వాడు వాడు రోగం గురించి అంతా చెప్తాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఎంత ఖర్చు అయింది, అక్కడ ఏం ట్రీట్మెంట్ ఉంది, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఉంది, మళ్ళీ అదంతా ఎక్కించుకుంటాడు వాడు. ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గర చూపించుకుంటే వాడికి తగ్గుతుందండి, తగ్గదు, మళ్ళీ వాడు స్పెషలిస్ట్ కోసం హైదరాబాద్ రావాలి. అంటే తన రోగాన్ని, ఒక వ్యక్తి ఎలాంటి రోగం లేదు, సంతోషంగా ఉన్నాడు, అలాంటిది తన రోగాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఎలా ఎలా పెంచుకుంటూ ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాడు. తన జీవితం అంతా, డబ్బులు, సమయం అంతా తన రోగాల్ని కొని తెచ్చుకొని వృధా చేసుకుంటున్నాడు. ఇదేమైనా బాగుందండి? ఒక పండు ఉందండి, ఒక పండును తీసుకున్నప్పుడు అది నీట్గా శుభ్రంగా ఉండడం అనేది దాని సహజ గుణం. దాన్ని పక్కన పడేసామనుకోండి, పురుగు పట్టడం లేకపోతే పాడో, దాన్ని తింటామో మనం తినాం. కాబట్టి ఈ సృష్టిలో భగవంతుడు నిన్ను ఒక అందమైన పండులాగా సృష్టించాడు. ఎంత మంచి పండు అంటే అది చూడగానే తినాలి, అంత గొప్ప ఆరోగ్యంగా నేను సృష్టించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకుంటున్నావు. ఆరోగ్యంగా ఉండడం అనేది ప్రకృతి సహజం. మీరేం చేస్తున్నారంటే దాన్ని రివర్స్లో ఆలోచించి ఉన్నదాన్ని ఉండనీయకుండా దాన్ని మొత్తం నాశనం పట్టిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, దీనికి కారణం ఎవడండి? అలాగే డబ్బు విషయంలో కూడా అదే జరుగుతుంది. డబ్బు విషయంలో కూడా మొట్టమొదట డబ్బు రావాలంటే ఎక్కడి నుంచి రావాలనే క్వశ్చన్ మొదలైంది. మీకు క్వశ్చన్ మొదలు కాగానే ఏమైంది, నీకే తెలియదు ఎక్కడి నుంచి రావాలనేది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది,
అప్పుడు క్వశ్చన్ రావాలి. క్వశ్చన్ వచ్చేప్పుడు నీకే తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది. నేను చెప్తున్నాను ఇంత విశ్వం ఇస్తుంది, విశ్వం ఇస్తుంది, విశ్వం వందల వేల సార్లు చెప్పాను. విశ్వం ఎలా ఇస్తుంది? విశ్వం ఏమన్నా మనిషి పోనీ దేవుడా? దాన్ని ఎలా ప్రార్థించాలి నీకు తెలియదు. ఎన్నో మనం ఐడియాస్ చెప్పాం ఎలా ప్రార్థించాలి, ఎలా చేయాలని. అయినా సరే ఇలా చేస్తా వస్తుందా? ఎందుకంటే అడిక్ట్ అయిపోయాడు దేవుళ్ళకి, పూజలకి, సాంప్రదాయాలకి, వీటన్నిటికీ ఎప్పటి నుంచి అడిక్ట్ అయిపోయాడు. నా దగ్గర ఒక రెండు రోజుల క్రితం ఒక కస్టమర్ వచ్చింది, మీరు ఇవన్నీ చెప్తున్నారండి కరెక్టే, కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు. విశ్వాన్ని అడగాలంటారు, అది ఎక్కడ ఉంటుంది? దానికి ఒక ఆకారం లేదు కదా. దేవుడు అంటే ఒక ఆకారం ఉంది. నేను దేవుడిలోనే విశ్వం చూసుకో, ఒక బండరాయిలో విశ్వం చూసుకో. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అనుకోకుండా ఊరు పెట్టుకెళ్ళాడు, పిల్ల కాలువ ఉంది, ఆ పిల్ల కాలువ దగ్గర కూర్చున్నాడు. కూర్చోగానే ప్రశాంతమైన మనసుతో కూర్చున్నాడు, ప్రకృతి అంత అందంగా కనిపిస్తుంది అనుకోకుండా చిన్న చిన్న గులకరాలు తీసుకుంటా నీటిలో వేస్తున్నాడు. అలా తీస్తుంటే ఒక రాయి అద్భుతంగా ఉంది. రాళ్ళల్లో చిన్న చిన్న రాళ్ళు కొన్ని ఆకర్షణీయంగా ఉంటాయి, కొన్ని గుండ్రంగా భలే ఉంటాయి. దాన్ని అలా చేతిలోకి తీసుకున్నాడు, మృదువుగా తీసుకుని, ఆహా ఎంత బాగుంది రాయి, ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి దాన్ని ఇలా గుప్పిట్లో పెట్టుకున్నాడు. దాన్ని అలా స్పృశించాడు, ఓహో ఇది నాకు అన్నిస్తుంది. అయితే ఆ రాయిని నమ్మాడు వాడు గట్టిగా, ఇది నాకు అన్నిస్తుంది, ఇది ఒక అద్భుతమైన రాయి, ఎందుకంటే అన్ని రాళ్ళలాగా లేదు ఇది, ఇది నా చేయికి వచ్చిందంటే ఈరోజు నా అదృష్టం కలిసి వచ్చింది. దాన్ని జాగ్రత్త అలాగే అట్టు పెట్టుకొని జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెట్టె, ఒక అందమైన ఒక చిన్న పెట్టెలో పెట్టేసి దానికి ఒక క్లాత్ వేసి దాంట్లో పెట్టేసి దాన్ని అపురాపురంగా చూసుకుంటున్నాడు. వాడికి ఏ సమస్య వచ్చినా దాంతోనే చెప్పుకుంటున్నాడు. తీరిపోతున్నాయి. ఆశ్చర్యపోయినారు చుట్టుపక్కల వాళ్ళు, ఎరా నువ్వు ఇంతకుముందు ఉన్నట్టు లేవు, ఇప్పుడు అన్ని సంపాదించేసేవే, ఎలా వచ్చిందంటే వీడు అన్నాడు కదా, నా దగ్గర ఒక అద్భుతమైన రాయి ఉంది, అది నాకు అన్నిస్తుంది, అలాంటి రాయి ప్రపంచంలో ఎక్కడ ఉండదు అన్నాడు. ఓరు నాయను నాకు కూడా కావాలరా, నాకు కూడా కావాలి, 10 మంది ఫ్రెండ్స్ అడిగారు, సమయం పడుతుంది అన్నాడు. 2 నెలలకొకటి 3 నెలలకొకటి వెళ్ళి అక్కడ మళ్ళీ అలాంటి రాయిని సంపాదించి ఇది చాలా జాగ్రత్త దగ్గర పెట్టుకోండి, మీకు అన్ని అద్భుతాలు క్రియేట్ చేసి అలా ఒక 50 రాళ్ళు అమ్ముకున్నాడు వాడు. అంటే ఇక్కడ విశ్వాసం నమ్మకం అనేది ఏంటంటే ఒక రాయ, రప్ప, మూలిక ఏదనేది మీకు సంబంధం లేదు. దాన్ని అంత గట్టిగా నమ్మి ప్రేమతో స్పృశించడం వల్ల అది ఏమవుతుందంటే ఒక ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ ఎనర్జీ మీకు ఏం చేస్తుందంటే అన్నిటి క్రియేట్ చేసి పెడుతుంది. ఇప్పుడు నేను దేవుని మొక్కొద్దని అంటాను లేదే, ఒక సాయిబాబా మొక్కారా ఆయనే పట్టుకోండి, ఒక లక్ష్మణ్ మొక్కారా ఆమెనే పట్టుకోండి, లేదా శివుని పట్టుకున్నారా శివునే పట్టుకోండి. ఏదైతే మీరు గట్టిగా పట్టుకున్నారో అదే యూనివర్స్, అదే విశ్వం. అంతేగాని గురువారం నేను సాయిబాబా హారతి పట్టాలి, శుక్రవారం లక్ష్మీ హారతి పట్టాలి, శనివారం నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోవాలి. మీకే క్లారిటీ లేదు, ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. మీరే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు యూనివర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది, మీకేమి ఇవ్వాలి తెలియదు, దానికి సైలెంట్ అయిపోతుంది. సైలెంట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? మీకేమీ లభించదు. మీరే అన్ని క్రియేట్ చేసుకుంటాను, అందుకే చెప్తున్నాను యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద ఎవ్రీథింగ్, యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద కింగ్ మేకర్. మీరు ఏమైనా చేయగలరు ఈ ప్రపంచంలో, కానీ నమ్మండి, ముందు నమ్మి దాన్ని ఫాలో కండి, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్. అంతే, ఇంకెంతకంటే ఏం లేదు. కాబట్టి దయచేసి రోగాలను మీరు ఆకర్షించకండి, వాటి గురించి ఆలోచించకండి, దరిద్రం గురించి ఆలోచించకండి, డబ్బులెంతనం గురించి ఆలోచించకండి. ఎప్పుడు మీరు నిండుకుండాలో సంపూర్ణంగా ఉన్నట్టు ఆలోచిస్తూ డబ్బుని సంపదను ఆకర్షించండి. అది ఏదైనా నమ్మండి, ఏ దేవుడు అంటే అదే మీకు విశ్వం, మీకు అంతే. మళ్ళీ ఇంకో దానికి పోకండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది విషయం. దాన్ని గట్టిగా నమ్ముకోండి, అదే అన్నీ మీకు ఇస్తుంది. ఇప్పుడు కొందరు ఉన్నారు, ఒక దేవుని గట్టి నమ్ముకుంటే నాకు ఎవ్రీ ఇయర్ నేను పోతేనే నాకు ఇది జరుగుతుంది. గట్టి నమ్మకం ఉంది ఆయనకి, కాబట్టి ఎవ్రీ ఇయర్ ఏదైనా సరే పలానా రోజే పోవాలని పెట్టుకుంటాడు. ఆ రోజు నీ 1 కోటి రూపాయలు వచ్చేమన్నా సరే వడిల్లిపోతాడు. ఆ నమ్మకం అంత బలమైంది, ఆ నమ్మకం అంతా నడిపిస్తుంది. ఈ మన సబ్జెక్ట్లో కూడా మీరు ప్రతిదాన్ని ఏదైనా సరే ఒకదాన్ని గట్టిగా నమ్మండి, పెంట పెట్టుకోకండి, డిస్టర్బెన్స్ పెట్టుకోకండి, ఏదో ఒకటి గట్టిగా నమ్మండి, అదే విషయం మీకు అన్ని సమకూరుస్తుంది. మీ వీడియోస్లో మనీ మంత్ర ఎంత ఫేమస్ో తంత్ర కూడా అంతే ఫేమస్. ఏం తంత్ర చెప్పబోతున్నారు? ఎస్, ఒక పని చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే మనం ఏం చేస్తామంటే మనకి ఎలా వీలైతే అలా బతకడం అనేది నేర్చుకుంటాం. మనం ఒక సిస్టమేటిక్ లేదు లైఫ్కి. దీపం అనేది వెలుగుకి చిహ్నం, అంటే మీ జీవితంలో వెలుగు అనేది రావాలి ఖచ్చితంగా. ఉదయం ఇంటి యజమాని దీపం ముట్టించండి ఇంట్లో, ఖచ్చితంగా దీపం వెలిగిందంటే మీ ఇంట్లో ఒక వెలుగు రావడం అనేది జరిగింది. ఓకే, అలాగే ఏం చేస్తారంటే ఉదయం లేవగానే మనం డోర్ తీస్తాం, డోర్ ఓపెన్ చేస్తాం కదా, రాత్రి పడుకుని ప్రొద్దున డోర్ ఓపెన్ చేస్తాం. డోర్ ఓపెన్ చేసేటప్పుడు చెప్పండి, డోర్ ఓపెన్ చేస్తే చెప్పండి,
సకల సంపదలను అష్టైశ్వర్యాన్ని నా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను. ఉదయం లేవగానే, ఎందుకంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా పనిచేస్తుంది, కరెక్ట్గా మొదటి చెప్పండి, డోర్ తీస్తూనే సకల సంపదల్ని భోగబాల్య భాగ్యాల్ని నా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను. డోర్ తీయగానే ఒక నమస్కారం పెట్టండి. అలాగే సాయంత్రం సంధ్య వేళలో ఖచ్చితంగా ఇంటి సుహాసిని, అమ్మవారు ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీపం ముట్టించండి. ఉదయం ఇంటి యజమాని ముట్టించాలి, రాత్రి సాయంకాలం సంధ్యా సమయంలో, ఎందుకంటే ఆయన ఉండాడు, ఏ రాత్రికి వస్తాడు, ఖచ్చితంగా ఇంటి యజమానురాలు దీపం ముట్టించు. దీపం మేము వెలిగించడం వల్ల మీ ఇంట్లో వెలుగు అనేది ప్రసారం అవుతుంది, మీ జీవితాల్లో వెలుగు అనేది మీరు చూస్తారు. ఆ ఏమైందిలే, పోనీలే, మర్చిపోయినా అట్లాంటివి చెప్పకండి, ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించండి ఉదయం సాయంత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్.